నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం అమలవుతుంది. దానికి సంబంధించి ఎక్కడా కూడా ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి బకాయిల్ని పెండింగ్లో పెట్టొద్దు. ప్రతీ నెల 15వ తేదీ లోపు వాళ్లకు బిల్లులు చెల్లించాలి. అది ప్రధానమైనది. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్కి సంబంధించి 3 నెలలకు ఒకసారి వారికి క్లియర్ చేయాలి. అది రెండవది. మూడవది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులు, దాని మీద కూడా కసరత్తు ప్రారంభించండి అని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇంకో కీలకమైనటువంటి నిర్ణయం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయో అక్కడ నర్సింగ్ అలాగే పారామెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలి. దానికి అనుబంధంగా దగ్గరలో ఉండాలి. ఇదొక కీలక నిర్ణయం. అలాగే ప్రభుత్వ హాస్పిటల్స్లో హౌస్ కీపింగ్ బాధ్యతను ఒక పెద్ద ఫార్మా కంపెనీకి లీజుకి ఇవ్వాలి అనేది చాలా చర్చించారు. దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్లో సౌకర్యాలు, అక్కడ వసతులు అంతంత మాత్రమే. వాటిని కూడా సరిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్ది ఏ హాస్పిటల్ దగ్గర అయితే ఎలాంటి అవసరత ఉందో వాటినన్నిటినీ పరిష్కరించాలి, ఏర్పాటు చేయాలి అనే దిశగా కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి ఆరోగ్యశ్రీ ద్వారా. దానికి సంబంధించి క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో అక్కడికి వస్తున్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో రోగుల తాలూకు అటెండర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఇబ్బందులకు గురి కాకూడదు అనే లక్ష్యంతో అక్కడ ఉన్నటువంటి వసతులను చూడండి, చూసి స్టడీ చేసి ఒక నివేదిక తయారు చేయండి. దానికి సంబంధించినటువంటి నిధులు ఒకవేళ కేటాయిస్తే ఎంత అవసరం అవుతాయి అనే దాని మీద వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రిపోర్ట్ తయారు చేయండి. 48 గంటలు గడువు ఇచ్చారు. అంటే 2 డేస్లో ఆ ఉన్నతాధికారుల నుంచి రిపోర్ట్ తెప్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అది అందించాలి. చాలా కీలకమైనటువంటి పరిణామం. అలాగే ప్రభుత్వ హాస్పిటల్స్లో హౌస్ కీపింగ్ అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఎక్కడా కూడా పరిశుభ్రత అనేది లోపించింది. ఎక్కడ కనిపించట్లా సరిగ్గా శుభ్రంగా ఉన్నట్లు. కానీ అక్కడ ఉన్నటువంటి చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఇటువంటి ప్రాజెక్ట్ను పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని హౌస్ కీపింగ్ బాధ్యతను ఫార్మా కంపెనీకి ఇవ్వాలి. దానికి సంబంధించి పైలట్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్లో అమలు చేయాలి. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని పెంచుదాం అని కూడా అధికారులకి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ఉన్న చోట్ల నర్సింగ్ అలాగే పారామెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ముఖ్యంగా ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా బిల్స్ పెండింగ్ ఉన్నాయో వాటిని 15 రోజుల్లో, అంటే నెలలో 15వ తారీఖు లోపు వాళ్ళకి క్లియర్ చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్స్కి సంబంధించి. అలాగే అగ్రిమెంట్లో భాగంగా ప్రైవేట్ హాస్పిటల్స్కి 3 నెలల్లో, ఇదివరకైతే సంవత్సరానికి కూడా రిలీజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో అక్కడ తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశారు. చాలా సందర్భాల్లో టాక్స్ కూడా జరిగాయి, అవి ఫెయిల్ అయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో వాటన్నిటినీ పరిష్కరించుకొని ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకూడదు. ప్రజలకు మనం సరైనటువంటి పాలన అందించాలంటే ప్రతి విషయంలో చాలా క్లియర్ కట్గా ఉండాలి అనేది చాలా ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జరిపినటువంటి సమీక్ష సమావేశంపై ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్పై రివ్యూ చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కీలకమైనటువంటి మార్పులు తీసుకుంటూ వస్తున్నారు.